మంచితనానికి మారుపేరుగా నిలుస్తూ ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందు నేనున్నానని నిలబడే వ్యక్తి మన తుంపాల తాతారావు. మన మధ్యలో లేరు అన్న మాట ఊహించుకునేందుకే చాలా బాధాకరంగా ఉంది. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులకు ఆయన ఆశీస్సులు ఉండాలని తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఆయన పేరు మీద స్ఫూర్తి అనాథ శరణాలయంలో భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, బొడ్డు నరసింహ పాత్రుడు, దొడ్డి రమణ, ధర్మాల శ్రీను, మద్ది శంకర్ రెడ్డి, రెడ్డి జగన్నాథం, కర్రీ జగన్మోహన్, సరగడం కృష్ణ, కులుకురి కృష్ణ, రాజు, సారథి, ఇళ్ల శివ, ప్రసాద్, గణపతి, ఉమా రామలింగేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులైనటువంటి తుంపాల తాతారు గారు మరణించిన 13 రోజులు పెద్ద కర్మక సందర్భంగా మేమందరం కూడా వైఎస్ఆర్సిపికి అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయారని చెప్పి మేమందరం చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నాం. అలాగే మన 66 వార్డులో పిలిస్తే పలికే నాయకుడు ఎప్పుడైనా సరే ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్న ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మీ దగ్గరికి వచ్చి వస్తే ఆ ప్రాబ్లంని తీర్చే దిశలో అతన్ని దగ్గరుండి ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి పట్టుకెళ్ళి తీర్చే వరకు అతను సహాయ శక్తుల కృషి చేసిన కృషి బలుడు మన అందరి నాయకుడు తుంపాల తాతారు గారికి స్వర్గంలో మంచి స్థానం కల్పించాలని అలాగే అతను ఆత్మకి శాంతి చేకూరాలని మా వైఎస్ఆర్ పార్టీ 66 వార్డు తరఫున మేమందరం కూడా దిగ్భ్రాంతి తెలియజేసుకుంటా ఉన్నాం.